దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. అందుకే ఈ లోకంలో ఉన్నవారు నశించకూడదని ఏసయ్యను ఈ లోకానికి పంపించాడు. ఏసయ్య ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రేమను మనందరికీ తెలియపరిచాడు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిది. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారుమనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ప్రియులారా, మొదటి మానవులైన ఆదాము అవ్వలు దేవుని మార్గం నుండి తప్పిపోయారు. అప్పటి నుండి ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ దారి తప్పి తిరిగేవారై ఉన్నారు. పరలోకపు తండ్రి దగ్గరికి ఎలా వెళ్లాలో దారి తెలియక తమ ఇష్టానుసారంగా జీవించేవారై ఉన్నారు. అందుకే దేవుడు తప్పిపోయిన మనలను ప్రేమించి ఏసయ్యను ఈ లోకానికి పంపించాడు. ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే పరలోకపు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. మనం పరలోకం వెళ్ళుటకే ఏసయ్యను నమ్ముకున్నామని గ్రహించి ఆయన చూపిన మార్గంలో నడుద్దాం. తప్పిపోయి నరకానికి వెళ్ళవలసిన మన కొరకు ఏసయ్య సిలువలో రక్తం కాచి మనలను రక్షించుకున్నాడు. ఇంత గొప్ప రక్షణ కలిగిన మనము ఎంతో సంతోషముగా ఆయన రెక్కల నీడలో జీవిద్దాం. కంటత వాక్యం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పెను. లూకాసు వార్త 15:6. మీకు ఒక ప్రశ్న, ఎవరి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును?